హాయ్, దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ, ఖమ్మం. సరే, అందరికీ కూడా ఓఎంఆర్లు మెయిల్లో వచ్చాయి. చాలామందికి మెయిల్లో రాలేదు, సో అవసరం లేదు, మనకు మెయిల్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నీ కూడా వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మీరు నీట్ డాట్ ఎన్డీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్తే దాంట్లో ఛాలెంజింగ్ ఓఎంఆర్ ఛాలెంజింగ్ కీ షీట్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మనకి అప్లికేషన్ ఫామ్ విత్ డేట్ ఆఫ్ బర్త్ కానీ, అప్లికేషన్ ఫామ్ విత్ పాస్వర్డ్ కానీ అడుగుతుంది. అవి ఎంటర్ చేస్తే దాంట్లో మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అదే కాకుండా అసలు ఎన్టీఏ వాడు ఏ కీ అలాట్ చేశాడు, ఒక్కొక్క క్వశ్చన్కి ఏ కీ అలాట్ చేశాడు అనేది కూడా ఉంటుంది. అది ఓన్లీ ప్రొవిజనల్ కీ మాత్రమే, ఇంకా దాంట్లో కరెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజిక్స్లో ఒకటి యాడ్ మార్క్ అనుకున్నాం కదా 100%, సో అది 100% యాడ్ మార్కే, ఎందుకంటే రూట్ లేదు కాబట్టి. బట్ అక్కడ వాళ్ళు క్వశ్చన్ పేపర్ చేసే ముందే చేసేటప్పుడే వాళ్ళు కీ అనేది తయారు చేస్తారు. మేబీ ప్రింటింగ్ మిస్టేక్లో ఆ రూట్ పోయి ఉండొచ్చు. సో కాబట్టి అది ప్రొవిజనల్ కీ. తర్వాత మళ్ళీ మనం ఛాలెంజ్ చేసిన తర్వాత వాటికి యాడ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అది మాత్రం యాడ్ వేసుకోండి. మరి ఇంక్రీజ్డ్ బై 3 times అనేది ఇస్తారా లేదా అనేది మాత్రం డౌటే, ఎందుకంటే ఎన్టీఏ వాడు అంత డిఫరెంట్ కాబట్టి, కొంచెం తేడా కాబట్టి అది ఇవ్వకపోవచ్చు. సో √5 to √3 అయితే ఇవ్వచ్చు. అలానే కొంచెం కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా నేనైతే చూడలేదు, ఫిజిక్స్ వరకు చూశాను. అలానే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ ఓఎంఆర్ షీట్ కాదు, మీ ఓఎంఆర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి మీరు 4th ఆప్షన్ పెట్టారు, అదేం తీసుకుంది, ఏం స్కాన్ చేయబడ్డది అనేది కూడా ఉంది. లాస్ట్ చూడండి, ఓఎంఆర్ కింద మీకు ఇంకొక ఆప్షన్ వస్తుంది, అదే ఛాలెంజ్ ఫర్ ఓఎంఆర్ రికార్డింగ్ అని చెప్పేసి. ఓఎంఆర్ రెస్పాన్స్కి ఛాలెంజింగ్ అని, అంటే నువ్వు పెట్టింది ఒకటి అయితే వాడు ఇంకోటి తీసుకున్నాడు అనుకో, దానికి కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు నువ్వు. కాబట్టి అది మెయిన్, నువ్వు ఆ క్వశ్చన్కి నువ్వేం పెట్టావు కాదు, అది ఏం రికార్డు చేసుకుంది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది చూడండి, మీరేం పెట్టారు, అది ఏం తీసుకున్నది, తర్వాత కీ వాడు ఏమి ఇచ్చాడు, దాని ప్రకారం ఒకసారి మీరు మార్క్స్ కౌంట్ చేసుకొని చెప్పండి. అండ్ ఎనీవే తర్వాత ప్రొవిజనల్ కీ తర్వాత మెయిన్ కీ వస్తుంది కాబట్టి దాంట్లో చేంజెస్ ఉండే అవకాశం ఉంది, అది తర్వాత డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా ఇమీడియట్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా చూసుకోండి. ఏమైనా ఉంటే కనుక మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు, కీ ఛాలెంజెస్ చేసుకోవచ్చు, నాన్ రిఫండబుల్, తక్కువ డబ్బులే పెట్టాడు, కీ ఛాలెంజెస్ చేసుకోవచ్చు. అలానే మీరు ఓఎంఆర్ ఒకటి పెడితే వాడు ఇంకోటి తీసుకుంటే కనుక అది కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ, ఖమ్మం.